ఎవరైనా ఎలక్షన్స్లో ఓడిపోతే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారు, ఎక్కడ లోపాలు జరిగాయనేది చూస్తారు. ఆ విధంగా అయితే ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ కానీ, సిద్ధాంతపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే పాలసీ పరంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన సిచ్యుయేషన్స్ కానీ పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి దాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అది ఆత్మవిమర్శ. అది కాకుండా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒకసారి పునః పరిశీలన చేసుకోవడం అన్నది. కానీ ఇక్కడ విచిత్రంగా వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన ఓటమికి ప్రజలే బాధ్యత అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ తన తప్పులు తను తెలుసుకోవడం కోసం ఆయన ఎక్కడ ప్రయత్నం చేస్తున్న దృష్టాంతాలు మనకు కనబడలేదు. ఆయన మాటి మాటికి చెప్తుంది ఏంటంటే, మేము కొన్ని లక్షల ప్రజలకి, తోపుడు బళ్ళు వాళ్ళకి, ఆటో రిక్షా వాళ్ళకి, అవ్వాతాతలకి ఇట్లా ఎంతమందికు ఎన్నో సహాయాలు చేసినా వాళ్ళ ఓట్లు మాకు ఎందుకు పడట్లేదు అని అంటున్నారు తప్ప, ఆయన ఎంచుకున్న సంక్షేమం దారి, అట్లాగే అభివృద్ధి దారి ప్రజల మనసులు దోచుకోలేదు అన్నది ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఓటర్లు, ఇది రాజకీయం. రాజకీయంలో క్విడ్ ప్రో కో అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు, మేము మీకు ఇచ్చాము మీరు మాకు ఓట్లు వేయాల్సింది కదా అనేది. కానీ ఆయన అర్థం చేసుకోలేకపోతుంది, ఆయన పరిపాలన సమయంలో మొట్టమొదట ఎక్కడ లోపం జరిగింది అన్నది ఆయన అర్థం చేసుకోవాలి. ఆ లోపం ఎక్కడ జరిగిందంటే, ఆయన ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ నివాసంలో ఉన్న ప్రజలతోనే మొట్టమొదట ఆయన వైరం పెట్టుకోవడం జరిగింది. ఆయన ఆ రోజు నుంచి కూడా పూర్తిగా పరదాల్చాటు మనిషి అయిపోయడంతో ఆయనకి ప్రజలకి ఉన్న సత్సంబంధాలన్నీ కూడా పూర్తిగా తెగిపోయాయి. ఎందుకోసం అంటే 2019 ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమాయకం అయిపోయి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన అవన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన పూర్తిగా అంతఃపురానికి, ఒక ఈజీ లైఫ్కి ఆయన అలవాటు పడిపోయారు. ముఖ్యమంత్రి ఏంటంటే, ఆయన ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండటం. కానీ అది ఒక దుర్భేద్యమైన కోటగా ఆయన మార్చుకోవడంతో ప్రజలకి, ఆయనకి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతున్నాయి. ఎవరో వెళ్ళి ఆయన కలిసే పరిస్థితి లేదు. అంటే అటు మంత్రులు కానీ, లేదు అంటే ఆయన ఎమ్మెల్యేలు కానీ, ఆయన ఎంపీలు కానీ, ఎవరు కూడా ఆయన ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళు మాత్రమే కలిసే పరిస్థితి. ఈ విధంగా చూసుకున్నట్లయితే తర్వాత సీఎంఓ ఆఫీస్లో ఆయన ఒక క్వార్టరీ మధ్యలో బందీ అయిపోయాడు. ఆయన ఆ బందీ అయిపోవడంతో ఆయనకి ప్రజలకి మధ్య సంబంధాలు తెగిపోయాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చాలామంది మాట్లాడుతున్నట్లుగా, అటు ధనంజయ రెడ్డి, వీళ్ళంతా కూడా అక్కడ సీఎంఓ బాధ్యతలు తీసుకొని పూర్తిగా చీఫ్ మినిస్టరు ఓన్లీ చంద్రబాబును ఆయన అటాక్ చేయడానికే తప్ప ఇంకో దానికి కాదు అన్న పరిస్థితి రావటం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూనే చేశారు తప్ప ఆయన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం ఆయన చేసింది ఎక్కడ మనకు కనిపించలేదు. దాంతోనే ఒక రాజకీయ వ్యతిరేకత గట్టిగా ప్రజల్లో ఏర్పడింది. ఒకటి మాత్రం నిజం, ఆయన 2,70,000 రూపాయలు పెంచాడు అనేది ఆయన చెప్పుకుంటున్న మాట నిజం. కానీ అది నిజంగా ఎంతమందికి చేరింది, బాధితులందరికీ నిజంగా చేరిందా, తర్వాత అసలు యాక్చువల్గా రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు, ఇవన్నీ చూసుకున్నట్లయితే దాంట్లో కూడా చాలా వ్యత్యాసాలు కనపడ్డాయి. అట్లాగే బట్టలు నొక్కడాలు, డబ్బులు వెళ్ళకపోవడాలు, ఆ తర్వాత వెళ్ళగా ఎప్పుడో డబ్బులు పడ్డాలు, ఇవన్నీ కూడా ఒక కారణం. అంతేకాకుండా ఆయన సంక్షేమం పేరు, సంక్షేమం అభివృద్ధిని కలగొలిపి చూడటంతో సంక్షేమం అభివృద్ధి రెండు ఒకటే అనుకోవడం వల్ల ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. సంక్షేమం మీరు ప్రజలకు ఇచ్చేది, అభివృద్ధి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అట్లాగే ప్రొడక్టివిటీకి సరిపోయిన డెవలప్మెంట్. ఆయన ఎడ్యుకేషన్లోని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము, మేము ఎన్నో చేసామని అంటున్నారు, ఆ మూడు ఇచ్చామని చెప్తున్నారు. కానీ రియల్గా ఇంగ్లీష్ మీడియంకి సరిపోయిన
తర్ఫీదు టీచర్లకు ఇవ్వడం విషయం కానీ, లేదు అంటే ఒక ర్యాషనలైజేషన్గా కోర్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, ఎందుకంటే థర్డ్ స్టాండర్డ్ పిల్లలకి టోఫల్ పై చెప్తున్నామంటే మీరు వాళ్ళకి ఏం కావాలో అది ఖచ్చితంగా చెప్పేటట్లు చూడండి, ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అయి ఉండేవారు. కానీ ఇవన్నీ కూడా ఆయన మీద ప్రతికూల ప్రభావం చూపించింది. ఆయన ఏ సందర్భంలో మాట్లాడినా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పేరు కనీసం 10 సార్లైనా లేకుండా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. దాంతో చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ వచ్చింది. అంతేకాకుండా ఆయన చేసిన దమనకాండలు కానీ, లేదు అని అంటే వ్యవస్థల్ని వాడుకునే సిచ్యువేషన్ కానీ, ఏది జరిగినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ కానీ, లేదు అని అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, అది పూర్తిగా ద్వంద్వ ప్రణామాలతో ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యింది. వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేదు అన్నది ఖచ్చితంగా కనబడింది. సో చాలా మటుకు ఏంటంటే మార్ఫింగ్స్, అబద్ధాల న్యూస్లు ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు అన్నది ప్రజల్లోకి చాలా గట్టిగా వెళ్ళిపోయింది. ఇదంతా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకుని చేస్తుంది తప్ప ప్రజల కోసం ఆయన చేస్తుంది ఏమీ లేదు అన్నది ఒక అభిప్రాయం వచ్చింది. లేదు అని అంటే ఇంత ఉవ్వెత్తున ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఒకవేళ ఆయన అనుకున్నట్లుగా నిజంగా ఆయన అనుకున్న కార్యక్రమాల మీద ప్రజలు కానీ సాటిస్ఫాక్షన్ అయ్యి ఉంటే, వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఉంటే ఎందుకు వచ్చింటుంది? ప్రజల నాడు మేము పసిగట్టలేకపోయాం అని అంటున్నారు, వ్యతిరేకత మాకు ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు. అసలు వ్యతిరేకత కనిపించలేదు అనడానికి మీరు పదాలు తీసి ప్రజల్లోకి వచ్చారా? తర్వాత ఏసీ బస్సుల్లో తప్ప మీరు ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత దూషణ, అట్లాగే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత దూషణ తప్ప ఎక్కడైనా సరే ఒక ఎజెండా ప్రకారంగా మీరు మాట్లాడారా? సో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా లేని విషయాలు, అట్లాగే కూటమికి అనుకూలంగా వచ్చిన విషయాలుగా మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కక్ష పూర్త రాజకీయాలు 5 సంవత్సరాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వచ్చిందన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ భయపడుతున్నంతా ఏంటంటే మాకేం జరుగుతుంది, రాష్ట్రం ఏమవుతుంది, కూటమి వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారా లేదా రాజ్యాంగ వ్యవస్థలు ఫెయిల్ అయిపోతున్నాయి అన్నట్లు మాట్లాడడం కాదు. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నంతా కూడా వాళ్ళ మీద కేసులు ఎక్కడ పైకి వస్తాయో, అట్లాగే ఈ 5 సంవత్సరాలు జరిగిన అవకతవకలు ఎన్ని బయటకు వస్తాయో, ఇవన్నిటి వల్ల ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందో అన్నది వాళ్ళు భయపడుతుంది. సో దానికోసం వాళ్ళు మదన పడుతున్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణలో చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు ఎన్ని సమస్యలు పడుతున్నారో, ఆయన అధికారం దిగిపోయిన తర్వాత ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వ్యధపడుతున్నది కూడా ఏంటంటే ఎన్ని కుంభకోణాలు బయటకు వచ్చి ఏ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు తప్ప వాళ్ళు భయపడుతుంది మన దేనికోసం కాదు. వాళ్ళకి అధికారంలోకి మళ్ళీ వచ్చినట్లయితే ఏ విషయాలు బయటకు రాకుండా మరో 5 సంవత్సరాలు గడిపే అవకాశం ఉండేది. కానీ ప్రజల నాడి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ కనిపెట్టలేకపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి నాడి ఏంటో అన్నది ప్రజలు గుర్తించారు కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు చేశారన్న సంగతి గుర్తుంచుకొని వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళ తాలూకా పద్ధతులు, పంథాలు, ఆలోచన సరళి, వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు కొడతారు, మేము దెబ్బలు కాసామని చెప్పి కేసులు పెడతారు, వాళ్ళు చేస్తారు కానీ ఎదుటి పార్టీ వాళ్ళు చేశారని చెప్పి చెప్తారు. ఇట్లా ఎన్నో కనబడతాయి మనకి దృష్టాంతాలు. సో అబద్ధాలని నిజాలుగా, నిజాలన్నీ అబద్ధాలుగా చిత్రీకరించడంలో వీళ్ళు ఆరితేరారు కాబట్టి ఈరోజు ఈ దుస్థితి వాళ్ళు పొందుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఊహా ప్రపంచంలో ఉండడం వల్ల, ఆయన ఏది ఊహిస్తే అదే ప్రపంచం అనుకోవడం వల్ల ఈరోజు ఆయనకైన పరిస్థితి, ఆయన వాస్తవ పరిస్థితి అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కాదు. ఇప్పటికైనా ఆయన మారి ఆయన వాస్తవంగా ఏం జరిగింది అన్నది ఆత్మావలోకనం చేసుకున్నట్లయితే ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా మేము చూస్తామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకోసం అంటే చాలామంది ఇటు యుఎస్లో కానీ ఇండియాలో కానీ ఎన్నో ఎలక్షన్స్లోని జరిగిన తప్పులకి బాధ్యత వహిస్తూ
క్షమాపణ చెప్తూ మాకు మళ్ళీ ఓట్లేయండి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అట్లా చేసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మొట్టమొదట చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వెంటనే రిజైన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు నా వల్ల తప్పు జరిగింది, ఈ తప్పు నేను చేయను, నేను రిజైన్ చేయను, నేను ఖచ్చితంగా పరిపాలిస్తాను, నాకు నమ్మి ఓటేయండి అని చెప్పడంతో ఆయనకు ఓటేయడం, ఆయన ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి సీఎంగా ఉండటం మనం చూసాం. కాబట్టి వీటి నుంచి గుణపడాలు నేర్చుకుని చరిత్ర తెలుసుకున్నట్లయితే ఆత్మావలోకన, ఆత్మవంచన కాకుండా ఆత్మవిమర్శ ఖచ్చితంగా ఉన్నట్లయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం మళ్ళీ రావచ్చేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.